చూసిన తర్వాత బాగా చిక్కిపోయి ఒక అమ్మ క్యారెక్టర్లో ఆవిడ ఇంకా రుబ్బుతున్న సీన్ ఇంకా గుర్తుందనమాట, కళ్ళ ముందు కదలాడుతుంది. అలా ఎందుకో చివుక్కుమని చూడలేకపోయాను సార్ సావిత్రి గారు. అంటే తళుక్కున మెరిచినటువంటి తర శిరోమణిని అలా చూడడం శివకుమార్ అనిపించవచ్చు, కానీ నిజానికి ఉదాత్తంగానే వాళ్ళు ఆమెకు అవకాశం ఇచ్చారు. అక్కడ నిజం చెప్పాలంటే టైటిల్స్లో కూడా శోభన్ బాబు పేరు వేసాక సావిత్రి పేరు వేసిన తర్వాత సుజాత పేరు వేస్తారు. పారితోషికం కూడా సుజాతకు ఎంత ఇస్తామో ఏమి కూడా అంతే ఇద్దామని మురారి ముందే దాసరి నారాయణతో మాట్లాడారు. చాలా కాలం అయిన తర్వాత సావిత్రి ట్రాన్స్ఫర్మేషన్లో బహుశా మొదట్లో వేసిన కొన్ని పాత్రలు ఇది ఒకటి. అప్పటికే దేవదాస్ మళ్ళీ పుట్టాడు దాసరి రీప్రొడ్యూస్ ఆ షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్లో ఆమె మనం గతంలో మాట్లాడుకున్న మోగ మనసులో జమునలాగా ఆమె ఒక సజీవంగా ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ పుడతారు. సో అక్కడికి వెళ్ళి ఆమెను ఒప్పించి ఈ పాత్రకు తీసుకొచ్చారు. నిజానికి తెలుగు ప్రేక్షకులు బాధ ప్లస్ సావిత్రిని చూసామనే ఒక భావోద్వేగానికి కూడా ఆ సినిమాలో గురైన మాట నిజం. ఇలాంటి ప్రత్యేకతలు ఆ సినిమాకు చాలా ఉన్నాయి. సావిత్రి గారిని మళ్ళీ తీసుకొచ్చి చూపించటం కానీ, రెండో విషయం సుజాతను కథానాయికగా పరిచయం చేసిన సినిమా కూడా తెలుగులో అదే స్వప్న పాత్ర పేరు స్వప్న కదా, స్వప్న మీ పేరే స్వప్న. ఆమెను పరిచయం చేశారు. నిజానికి అప్పటికే కొంచెం పెద్ద మ్యారీడ్ కొంత ఎల్డర్లీ కాదు కానీ పరిణిత పాత్రలు వేసేది అయినా చేశారు. ఆమె ఆ తర్వాత సూపర్గా చాలా కాలం తెలుగు సినిమాల్లో ఈ సెంటిమెంటల్ ఫ్యామిలీ స్టోరీస్కు ఆమె ఒక కెరీర్ పార్ట్నర్స్గా ఉన్నారు. మూడోది పాటలు పాడుతుంటాం కదా మనం ఎప్పుడు, కృష్ణశాస్త్రి శ్రీశ్రీ మహాకవులు ఇద్దరు పాటలు రాసిన సినిమా గోరింటాకు ఒక్కటే. శ్రీశ్రీ చాలా గొప్ప పాటలు అనేకం రాశారు, కృష్ణశాస్త్రి అనేకం రాశారు, కానీ ఇద్దరితో కూడా నేను రాయించుకున్నానని మురారి చాలా సంతోషపడుతూ ఉంటాడు. నిజంగా జరిగింది శ్రీశ్రీ పాటే అది, ఇలాగ వచ్చి అలాగ వచ్చి ఎన్నో వరాలు మాలలు తెచ్చి నా మెడ నిన్న చాలా గొప్ప పాట. అది మహాదేవన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తే పాట ఏంటిది ఇలాగ వచ్చి అలాగ వచ్చి ఏంటి దీనికి ఏంటి అంటే శ్రీశ్రీ చెప్పవేంటయ్యా మరి ఆయన రాశాడంటే దానికి ఏదో అర్థం ఉంటుంది అని క్షణాల మీద దానికి ఒక గొప్ప. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే గోరింటాక అనగానే మనకు గుర్తొచ్చే పాట కొమ్మ కొమ్మ కోసం ఉన్నాయి. అవును, ఆ సినిమా షూటింగ్ కూడా రంపచోడవరంలో ఆ పాటతోనే మొదలు పెట్టారట. కానీ ఆ పాట వేటూరు సుందరరామూర్తి అని ఉంటుంది, కానీ రాసింది ఆత్రేయ. కొమ్మ కొమ్మ కోసం ఉన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి అనే పల్లవి మాత్రం వేటూరు రాశారు. రాసిన తర్వాత ఆయనకు చిన్న సమస్య వచ్చింది. పాలగుమ్మి పద్మరాజు గారిని మురారి ఎప్పుడు దగ్గర పెట్టుకొని ప్రతిదీ ఆయనకు చూపించి ఇది ఎంత చేసేవాడు, ఇది ఈయనకు జీర్ణం కాలేదు వేటూరు గారికి. ఆయన అడిగారట ఏంటి ప్రతిదీ ఆయన ఫైనల్ చేయాలంటే, అవును ఆయన మాకు చాలా కీలకం అంటే ఇంక మళ్ళీ ఆయన రాలేదట. అప్పుడు ఆత్రేయకు ఈ చరణాలు ఇచ్చి దాన్ని మార్చకుండా మిగిలిన పాట రాయమంటే ఆత్రేయ రాశారు. నిజానికి వేటూరు పేరుతో ఉన్న ఈ పాట ఆత్రేయ గారు రాశారు. ఆత్రేయ గారు రాశారు మనసు మాట తెలియని విషయం సార్. కానీ కొమ్మ కొమ్మ కో సన్నాయి అనే ఆ పదం మరి కృష్ణశాస్త్రి గారు కూడా రాశారు. అంతకుముందు రాశారు కొమ్మ కొమ్మ కో సన్నాయి, రెమ్మ రెమ్మకో గవాయి గవాయి అని, మధుదయంలో మంచి ముహూర్తం, మాధవి చాలా ఫేమస్. అది అతను అంటే మనం దాని భావమే కదా, కొమ్మ కొమ్మకు సన్నాయి అనే దానికి రెండో లైన్ నుంచే మారిపోతుంది కదా అని పర్లేదని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అది కూడా తర్వాత ఇట్లా అయింది. ఇట్లాంటి సందర్భం మనకు దేవత సినిమాలోనే ఉంటుంది. చాలా ప్రసిద్ధమైన బొమ్మను చేసి ప్రాణం పోసి పాట బొమ్మను చేసి అది, ఆ పాట వీటూరు అని ఆయన మొదలు పెట్టాడు. ఈ ఒక పల్లవి రాశారు తర్వాత పాట రావట్లేదు. అప్పుడు శ్రీశ్రీ దగ్గరికి తీసిపోతే ఇది చాలా బాగుందని పల్లవి మట్టు కట్టిపెట్టి మిగిలిన పాట అంతా ఆయన పూర్తి చేశారు. సో ఇలాంటివి కవులు కొంచెం అంటే అండర్స్టాండింగ్ ఉండేదా సార్?